हेलो फ्रेंड्स, वेलकम टू मै केटीएम चैनल। सो इवाला मीकु ओक चिन्न नाटु वैद्यम चेप्तानु। चूडंडी ई आकु चूसारा, इदि उप्पगंटे आकु अंटारु। सो इदि एंदुकु यूज चेस्तारु अंटे नाके अर्थं कावट्लेदु। मा मदर की జలుబు, నాకు జలుబు పట్టేసిందండి, అందుకని దీన్ని సున్నంతో ఇలా వేసుకొని, సున్నం కలిపేసుకొని ఆ రసాన్ని గొంత కింద వేసుకుంటే ఆ జలుబు అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా మా బయట గార్డెన్లో చూడండి ఎంత బాగుందో ఫ్లవరు, బెండకాయ ఫ్లవరు సూపర్గా ఉంది కదండి. ఉంది చూడండి, ఎంత చిన్న ప్లాంట్, చాలా చిన్న మొక్క అండి. చూడండి ఈ చిన్న మొక్కకి కూడా ఫ్లవర్ వచ్చేసింది, ఎంత బాగుందో. ఇంకా పక్కన ఒకటి, సో రెండు జానెలు ఇలా వదిలేసుకొని ఇంకా రెండు గింజలు అలా వేసానన్నమాట, ఇంకా వచ్చాయి. ఇంకా ఇది వంకాయ మొక్క అండి, వంకాయ మొక్క మొన్నే హార్వెస్ట్ చేసేసాను, మొత్తము బాగా పుస్తున్నాయి. ఇంకా టేబుల్ రోస్ అయితే నేలపైన బాగా అల్లుకుంటుందండి, చూసారా. సో ఎంత బాగుందో. రోజు ఇలాగ మనము పచ్చని మొక్కల్ని చూస్తుంటే అదేదో ఆనందంగా ఉంటుందండి, కళ్ళకి ఎంతో మంచిది. గ్రీనిష్ అనేది చాలా మంచిదంట కళ్ళకు. సో రోజు ఒక చిన్న మొక్క అయినా చూడండి పొద్దున్నే లేవగానే. ఇది చూసారా, బీన్స్ కాయలు వచ్చాయండి, అవి నేను కోసుకుంటున్నాను. ఒకటే గింజ వేశాను, అందుకని ఈ కంది చెట్టు ఉంది కదండి, కంది మొక్క, ఈ కంది మొక్కకి బాగా అల్లుకొనింది అన్నమాట. సో అందులో నాకు ఒక 4 కాయలు దొరికినాయన్నమాట, సో కోసుకున్నాను. బాగా ఈరోజు నాయిస్గా ఉందండి. సో ఒక చిన్న ఇది మా ఈరోజు వీడియో పెడుతున్నాను, మా మొక్కలు ఎలా ఉన్నాయి అన్నది చూడండి, ఎంత బాగున్నాయో మీకు చూపించడానికి, గ్రీనిష్గా ఉండడానికి, కళ్ళకు మంచి కాబట్టి. చూసారా ఫ్లవర్ వచ్చింది, వావ్. వీటి దీని పేరైతే నాకు తెలియదండి, ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇది చూడ్డానికి రోజ్ ఫ్లవర్ లాగే ఉంది. ఇంకా మన నాటుకోడి ఉంది కదండి, చాలా బాధాకరమైన వీడియో తీస్తున్నాను. ఆ చిన్నది అటువైపు వెళ్ళింది కదా, ఆ ఒక్కటి నేను మిస్ అయ్యానండి. అంటే ఈ దానికి హెల్త్ బాగాలేక అది చనిపోయిందండి. సో ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.